తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పట్టణంలోని 72వ రిపబ్లిక్ దినోత్సవం పురస్కరించుకుని శ్రీరామపురం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపును అమలాపురం మున్సిపల్ కమిషనర్ వమ్ముల ఐపీ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శ్రీనిధి హాస్పిటల్ ఎండి డాక్టర్ భూపతిరాజు సత్యనారాయణరాజు రిబ్బన్ కట్ చేసి బ్లడ్ సేకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ నాయుడు మాట్లాడుతూ రక్తదానం పట్ల ఉన్న అపోహలు వీడి యువత ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొని సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని అన్నారు. అనంతరం డాక్టర్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాలలోపు ఆరోగ్యం ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని అన్నారు. రక్తదానం చేయడం వలన ప్రమాదాలలో గాయాల పాలైన కొందరి ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొడుపూడి సుబ్బారావు, డాక్టర్ పేయల శ్యాంప్రసాద్, వాసంశెట్టి సత్యం, వాసంశెట్టి సుభాష్, దంగేటి కొండబాబు, మొల్లేటి కనకదుర్గ, కొడుపూడి సురేష్, సెల్వం ఉదయ్ కిరణ్, శ్రీరామపురం యువత పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి రోజున శ్రీరామపురం యువతే కాకుండా నలుమూలల నుంచి రమారమి 60-70 మంది వచ్చి రక్తదానం చేయడం అనేది మామూలు విషయం కాదు. మరి ఇలాంటి గొప్ప రోజున ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మరి యువత అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మంచి పర్వదినాన ఈ సుభాష్ నేతృత్వంలో శ్రీరామపురం యువత అంతా ఈ కార్యక్రమం తలపెట్టినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరు అంత పాల్గొన్న వాళ్ళు, ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అసలు ఈ బ్లడ్ డొనేషన్ గురించి కొంచెం ప్రజల్లో అవగాహన రావాలా? పూర్వం రోజుల్లో ఒక బ్లడ్ ఇస్తే ఒకళ్ళకే ఉపయోగపడేది, కాకపోతే ఇప్పుడు 3 భాగాలుగా చేసే సాంకేతిక నైపుణ్యం వల్ల ఈ బ్లడ్నే 3 భాగాలుగా చేసి ప్లేట్లెట్స్ అని, రక్త కణాలని, ప్లాస్మా అని 3 భాగాలుగా చేసి 3 ఒక బ్లడ్ బ్యాగ్ వస్తే 3 ఉపయోగపడి అవకాశం దొరుకుతుంది మనకి. అందుచేత మనం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలా. ఈ బ్లడ్ డొనేషన్ వల్ల కొన్ని అపోహలు ఉన్నాయి. బ్లడ్ ఇచ్చేస్తే మనకు శరీరంలో రక్తం తగ్గిపోతుంది, రక్త కణాలు పడిపోతాయి, మనం నీరసం అయిపోతాం అనే అపోహ ఉంది. అది అంతా తప్పు. మన శరీరంలో రక్తం తయారవడం అనేది నిరంతర ప్రక్రియ, ఎప్పటికప్పుడు రక్తం తయారవుతూనే ఉంటుంది. ఈ రక్తం మనం ఇచ్చేసినందువల్ల మళ్ళీ 5-6 రోజుల లోపల రక్తం మళ్ళా తయారయ్యి మనందరికీ మామూలుగానే ఉండేలా చేస్తుంది. రెండోది, ఈ రక్తం ఇచ్చేస్తే మన శరీరంలో మలినం అయిపోతామను అనే అపోహ కూడా ప్రజల్లో ఉంది. అది కూడా తప్పు. మనందరి శరీరంలో ప్రవహించే రక్తం ఒకటే రక్తం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు సుభాష్ ఆధ్వర్యంలోని యువత, శ్రీరాంపురం యువత రక్తదాన శిబిరం నిర్వహించడం, అలాగే డాక్టర్ గారు చెప్పినట్టు రక్తం ఎంత అవసరం అనేది డాక్టర్ గారు చెప్పారు. ఈరోజు యువత ముందుకొచ్చి వీళ్ళు రక్తం ఇస్తున్నారంటే వీళ్ళు వేరొకళ్ళ ప్రాణాలు కాపాడడం అనేది ఇక్కడ మనకు గమనించాల్సిన విషయం. ముఖ్యంగా ఈ రక్తదానం గురించి అపోహలు వీడి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చాలా కార్యక్రమాలు ఈ సుభాష్ గారిని ఆదర్శంగా తీసుకుని మిగతా వార్డుల్లో కూడా అందరూ ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు కాకుండా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా 15 కానివ్వండి, ఇంకా అంబేద్కర్ జయంతి కానివ్వండి, ఇంకా ఇటువంటి మంచి మంచి రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు సంవత్సరం పొడుగుతా మనం చేస్తే ఈ అత్యవసర సమయాల్లో ఇంతకుముందు చెప్పారు మనం ఒకప్పుడు అమలాపురం నుంచి ఎక్కడో వీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఇక్కడే బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. రక్తదానం చేస్తే ఇక మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఇప్పుడు ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్న వీళ్ళందరికీ కూడా నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.